జగనన్న విద్యా కానుక కార్యక్రమం విజయనగరం జిల్లా పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ ప్రారంభించారు. కోవిడ్ సమయంలో ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పించి సేవలందించిన ఏఎన్ఎం మంగను వైఎస్ఆర్ మండల పార్టీ నాయకులు ఎం విశ్వేశ్వరరావు, పొన్నాడ రమణ, వాకాడ శ్రీనివాసరావులు గ్రామ ప్రజలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేశారన్నారు. ప్రతి పేద కుటుంబంలో వెలుగు చూడాలని, ప్రతి కుటుంబానికి పథకాలను అందాలని, నవరత్నాల ద్వారా అనేక పథకాలను ప్రవేశపెట్టారన్నారు. కోడూరు గ్రామంలో నాడు నేడు ద్వారా 22 లక్షలు వచ్చిందన్నారు. ప్రతి విద్యార్థికి 2 జతల బట్టలు, షూలు, పుస్తకాలు, బ్యాగ్ అందించడం జగన్మోహన్ రెడ్డి ఘనత అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓపి రామారావు, ఎండీఓ భాస్కర్రావు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాకాడ శ్రీనివాసరావు, మీసాల విఘ్నేశ్వరరావు, పొన్నాడ రమణ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింగరావు, ఉపాధ్యాయులు సూర్యనారాయణ, జగన్మోహన్, నాగేశ్వరరావులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మరి మీరు ఆలోచించమని చెప్పి ఇప్పుడే చెప్పారు. రేపు ఎల్లుండి మళ్ళీ ఎంపీటీసీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు వస్తాయి. మాకైతే అలాగైతే ఆదరించి అభిమానించారు. గ్రామ స్థాయిలో కూడా వాళ్ళు ఉంటేనే మీ దగ్గర మీ యొక్క సమస్యలు కానీ, మీ యొక్క కష్టకాలు కానీ, మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మాకు చెప్తారు. మాకు చెప్తే మేము మంత్రి గారికి చెప్పి మరి ఆ కార్యక్రమంలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ గ్రామంలోని మీ సర్పంచ్ ఎంపీటీసీతో చాలా ముఖ్యమని చెప్పి, అలాగే మీ మండలానికి సంబంధించిన నాయకులు మరి మా నాకన్నా వాళ్ళకి ఇస్తామని చెప్తున్నాం. లేదో ఒక రైతు భరోసా ఎవరికైనా రాకపోవచ్చు, వాళ్ళకి ఇస్తామని చెప్తున్నాం. లేదో పెన్షన్ రాకపోవచ్చు, వాళ్ళకి ఇస్తామని చెప్తున్నాం. అంతకన్నా ముఖ్యంగా ఈ రాష్ట్రం రైతులు బాగుండాలి, రైతు సంక్షేమంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు జలకళ అనే కార్యక్రమం, రైతు కళ్ళల్లో కళ చూడాలి అని జలకళ అని చెప్పి నియోజకవర్గంలో బోధించారు. ప్రతి సన్నకారు రైతుకి, ప్రతి చిన్నకారు రైతుకి స్వయంగా సొంతంగా బోర్ వేసి, వాళ్ళకి మోటార్ వేసి, వాళ్ళకి కరెంట్ ఇచ్చి, అంటే సుమారు 100,000 రూపాయల వరకు కూడా ఒక రైతు 2 ఎకరాలు ఉన్న రైతుకి, 5 ఎకరాలలోపు ఉన్న వ్యక్తికి, ప్రతి రైతుకి కూడా సుమారు 90 నుంచి 100,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. అలాగే ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు ప్రతి కుటుంబానికి అమ్మఒడి ఇచ్చిన, తవకుండాసం ఇచ్చిన, మరి చేయాలి ఇచ్చిన, ఆసరా ఇచ్చిన, ఈ రైతు భరోసాలకు ఇచ్చినా కూడా సుమారు 80,000 రూపాయలు ఇచ్చి 100,000 రూపాయలు మీ కుటుంబానికి, ప్రతి కుటుంబానికి కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒకసారి అన్న గుర్తుపెట్టుకోండి, గతంలోని ఒక పెన్షన్ కావాలన్నా, ఒక ఇల్లు కావాలంటే జన్మభూమి కమిటీ ఉండేది, వాళ్ళ దగ్గరికి వెళ్తేనే ఇచ్చే పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి కాదు. నువ్వు ఏ పార్టీ అని చూడలేదు, నువ్వు ఏ కులమా, ఏ మతం, ఏ రంగం చూడలేదు, నువ్వు అర్హురాలో కాదా, నువ్వు ఏ మతం మా పార్టీ అయినా నువ్వు అర్హురాలైతే ప్రతి స్కీమ్ కూడా మీ బ్యాంక్ అకౌంట్ వేసే కార్యక్రమం చేశాను. కనుక మీరందరూ కూడా ఇన్ని స్కీమ్లు తీసుకున్నారు, కనుక మీరందరూ ఆదరించండి, అభిమానించండి. జగన్మోహన్ రెడ్డి గారు, గద్దల బొత్స సత్యనారాయణ గారు, నాకు కూడా ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలప్పుడు మీ దగ్గరికి నాకు ఓటేయమని చెప్పి అడగకపోవచ్చు. మా పెద్దలందరూ వచ్చారు, ఎమ్మెల్యేకి ఓటేయండి, ఎంపీకి ఓటేయండి అని చెప్తే సుమారు 460 చిన్న మెజార్టీ ఇచ్చి గెలిపించి నన్ను బాధ మీ తండ్రిపట్ల ఉండే వ్యక్తిగా గతంలోని మనకి పార్లమెంట్ సభ్యులు అంటే ఝాన్సీ గారు తెలుసు. ఈ మధ్యలో ఒక పార్లమెంట్ సభ్యులు మంత్రి గారు వచ్చారు. ఈ జిల్లా కానీ ఏ ఒక్క పరిశ్రమ కానీ ఒక కార్యక్రమం కాలేదు. అలాగే మీ గ్రామం కానీ ఎప్పుడూ ఒక పార్లమెంట్ సభ్యులు వచ్చిన పాపానికి పోలేదని చెప్పి, మరి నేను పక్క గ్రామంలో ఉంటాను, నేను మా తాత కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాను, నేను కూడా ఇక్కడే పుట్టి ఒక ఎంపీటీసీగా, ఒక సర్పంచ్గా, జడ్పీటీసీగా, జిల్లా చైర్మన్గా, ఎంపీగా నేను అయ్యాను. పేదవాడు కష్టం అంటే ఏటో తెలుసు, పేదవాడికి ఇబ్బంది ఏటో తెలుసు. తప్పకుండా మీరు ఎలా ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు మీరు ఫోన్ చేసినా